మార్చు మాసమైనా పూర్తి కాకుండానే భానుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడు ఇక ఈ కాలంలో పెరిగే కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తాయి ఈ డిమాండ్ను అందిపుచ్చుకోవటానికి నీటి వస్తు ఉన్న రైతులు తమకున్న కమతంలో కొద్ది విస్తీర్ణంలోనైనా కూరగాయలను సాగు చేస్తారు ఏ కాలంలోనైనా డిమాండ్ ఉండే టొమాటోను సంవత్సరం పొడవునా సాగు చేస్తుంటారు రైతులు ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు టొమాటోలు రసం పీల్చు పురుగులతో పాటు వైరస్ తెగుళ్ళు కాయతొలుచు పురుగుల సమస్య కూడా కనిపిస్తోంది వీటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి వెస్వి టొమాటోలు రసం పీల్చు పురుగులు కాయతొలుచు పురుగులు ఆకుమాడు తెగులు వైరస్ తెగుళ్ల నివారణ గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు నుంచి తెలుసుకుందాం మన ఉత్తర కోశా జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కూరగాయలు పంట అనేది ఎక్కువగా సాగు పెరుగుతూ ఉంది ఎందుకంటే నీటి వసతులు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరగడం మార్కెట్ కూడా ఎక్కడికక్కడ మనకు ఫ్రెష్ మార్కెట్ అనేది రోడ్డు మీద ఏర్పడడం ద్వారా ద్వారా ఈ కూరగాయల వైపు మొగ్గు చెబుతున్నారు అందులోనూ టమాటా నిత్యం ఎక్కువగా వాడుతున్నారు మనకి నాటిన ముప్పై రోజుల నుంచి చిన్న అదే అదేవిధంగా మొదటి కోత జరిగిన పొలాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా చేడపేళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి పచ్చదోమ ఎక్కువగా ఉంటుంది ఈ పచ్చదోమ ఏంటంటే ఆకులు అడుగు బాగా గుంపులు గుంపులుగా పురుగులు చేరిపోయి పచ్చదోమలు చేరి రసం పీల్చేయడం వల్ల ఆకుల వెంబడి అంచు అంతా కొద్ది ఎరుపు రంగు మారిపోవడం పడవలాగా మారిపోవడం చిన్నగా మారిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దీని ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోలేక మొక్కలంతా గ్రో పెరుగుదల తగ్గిపోతుంది కాబట్టి దీని నివారణ కోసం ఇమిడాక్లోప్రేట్ అయితే సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ఎస్టిమాప్రేట్ అయితే సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటి చెప్పున కలిపి ఇచ్చిగా చేసుకున్నట్టయితే మన ఈ పచ్చదామం పురుగును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది కాయ పురుగు ఒకటి ఎక్కువ ఆశిస్తుంది ఇదేంటే లేత ఆకుల్ని కొమ్మల్ని కొద్దిగా తినేయడం ముందుగా తినేస్తుంది తర్వాత తర్వాత కోత దశలో కూడా కాయలను నాశనం చేస్తుంది కాబట్టి అంటే అంటే పిండి దశ అప్పుడే ఈ మొత్తం ఈ లోపలికి దూర దూరి మొత్తం గుదురు తినేయటం వల్ల కన్నాలు పెద్ద కన్నాలుగా ఏర్పడడం కనిపిస్తూ ఉంటుంది దీని నివారణ కోసం ఏంటంటే ముఖ్యంగా నాలుగైదు వరుసల టమాటాకి ఒక వరుస బెంతి కానీ వేసుకున్నట్టయితే మనకి ఈ పురుగుని సమతంతగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఒకసారికి ఇరవై వేలు చెప్పినా మూడు సార్లు కానీ మనం ఈ ట్రైకోగ్రామ బదనీకలు కానీ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది అదేవిధంగా లింగాకర బుట్టలు కూడా ఒక నాలుగు బుట్టలను కానీ ఏర్పాటు చేసుకుంటే మనకి ఈ ఉధృతి కూడా గమనించి మనం చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది పురుగా ఆశించిన దశలో ఉన్నప్పుడు మనకి ఫ్లూ బెండమైడ్ అనే మందునైతే లీటర్లు చెప్పున కలిపి మనం పిచికట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇంకా ఉధృత ఎక్కువగా ఉంటే క్లోరాంట్ర నిలుపు రోజులు సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్ లీటర్ చెప్పున కలిపి మనం పిచ్చికట్ చేసుకోవచ్చు టమాటోలో ముఖ్యంగా ఏంటంటే ఎర్లీ బ్లైట్ అంటాం అంటే తెగులు అంటాం ఈ తెగులు కూడా ఆకుల మీద మరియు కాండం మీద అదేవిధంగా కాయం మీద కూడా గోధుమ రంగు మచ్చలు వచ్చి మొత్తం అన్ని ఈ మచ్చలన్నీ కలిపి క్రమేణా కలిసిపోయిన తర్వాత ఆకంత ఎండిపోయి రాయిలిపోవడం కూడా జరుగుతుంది తేమ గాలిలో తేమ శాతం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తూ ఉంటుంది ఎక్కువగా దీని నివారణ కోసం ఏంటంటే మ్యాంకో జబ్బు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లేటెక్ట్ చెప్పినా లేదా క్లారోథలాని రెండు గ్రాములు ఒక లేట చెప్పినా కలిపి పిచకర్ చేసుకోవచ్చు లేదా ట్రాఫిక్ కొనుజోలు కూడా ఒక మిల్లీ లీటర్ ఒక లేట్రెట్ చెప్పినా కలిపి మనం పదిహేను రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లు కానీ పిచికర్ చేసుకున్నట్టయితే ఈ ఆకుమడత ఎగును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆకుమరత వైరస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఇదేంటంటే ఆకులని చిన్నగా అయిపోవడం ముడతగా దగ్గర దగ్గరగా అయిపోవడం లీఫ్ క్రింక్ల్ కూడా మనం అనుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే మొక్కలని గెడసారిపోవడం జరుగుతుంది అదేవిధంగా గొడ్డు బారిపోతాయి గొడ్డు బారిపోవడం అంటే పోత ఖాతా రాకుండా ఉండిపోతుంది అదే అదేవిధంగా తామర పురుగులు వీటి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి రసం పిల్చే పురుగుల కోసం నివారణ ముందు చేపట్టినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు ఈ రసం పిలిచే పురుగుల కోసం ఏంటంటే ముఖ్యంగా పిపుర నీళ్ళు అయితే రెండు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టిమా పేట్ అయితే సున్నా పాయింట్ మూడు గ్రాములు ఇదే మూడింటిలో ఏదో ఒక లేదా రోగారు అంటే డైమథియేట్ అయితే రెండు మిల్లీ లీటర్లు చెప్పున్నా ఒక లీటర్కి చెప్పు రెండు రెండు వందల లీటర్ల మందు ద్రావణాన్ని కానీ మనం పిస్కార్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ తెగులను సమర్థంతగా నివారించడానికి అవకాశం ఉంటుంది ఏ పురుగు తెగుల నివారణ కోసమైనా ముందుగా వేప సంబంధమైన మందులు అంటే వ్యాప్ పిండి దుక్కులో వేసుకోవడం ఈ వేప గింజల కాసాయన ఐదు శాతం కానీ లేదా వ్యాప్ నూనె పదిహేను వందల పీపీఎం నుంచి మనకు పదివేల పీపీఎం వరకు కూడా మార్కెట్లో దొరుకుతుంది దాన్ని మన గాఢతను బట్టి రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు మిల్లీ లీటర్ చెప్పున కలిపి మనం ఒక లీటర్ చెప్పినా కలిపి పిచికార్ చేసుకున్నట్టయితే ఈ సమర్థవంతంగా ఈ వైరస్ తెగులుని అదేవిధంగా పచ్చి పురుగు ఈ మూడింటిని కూడా సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ చే చర్యలు చేపట్టి అధిక సాధిస్తారని కోరుతున్నాం